हाई एवरीवन, वेलकम बैक टू माय चैनल। आलू बरड़ा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदी पूर्वकालं नाटी सांप्रदाय तेलंगाणा वंट। इदी इंट्लो अंदरिकी खच्चितंगा नच्चुतुंदी, सो तप्पकुंडा ट्रई चेयंडी। मुंदुगा ओक पैन पेट्टुकोनि दांट्लोकि 2 टी स्पून आयिल वेसुकोनि, 1 टी स्पून आवालु, 1 टी स्पून जीलकर्र, 3-4 पच्चिमिर्चि चिलकलु, 1 आनियन सन्नगा पोडुग्गा तरुक्कुन्नदि, 2 रेम्मल करिवेपाकु वेसुकोनि 1 निमिषं पाटु वेयिंचुकोवालि। तर्वात 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి 4 బంగాళ దుంపలు ముందుగా ఉడకబెట్టుకున్నవి వేసుకోవాలి ముక్కలుగా తరుక్కొని। తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి। దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ లోకి 1/2 కప్ శనగపిండి తీసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి। దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి దీన్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ శనగపిండి క్వాంటిటీ అనేది మీకు ఎలా డ్రై కర్రీ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ గా కావాలనుకుంటే ఇలా నేను తీసుకున్నంత అయితే సరిపోతుందన్నమాట। కొందరు డ్రై డ్రై గా ఇష్టపడతారు, రసంలోకి సాంబార్ లోకి అలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। సో అలా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా బాగుంటే అలా కంటిన్యూ చేసుకోండి ఇంకా। సో చూసారు కదా, ఇప్పుడు నార్మల్ కర్రీ లాగా కనిపిస్తుంది। ఇంకొక 1/2 కప్ వేస్తే మీకు డ్రై కర్రీ లాగా తయారవుతుందన్నమాట। దీన్ని ఒక 5 నిమిషస్ పాటు కుక్ చేసుకొని పై నుంచి కొత్తిమీర తరువ చల్లేసుకొని దింపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టు। ఇదన్నమాట రెసిపీ। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।